ఈ 4,350 కోట్లలో నీకు ముట్టిన కమిషన్ ఎంత? రాహుల్ గాంధీకి ముట్టిన కమిషన్ ఎంత? మెగా ఇంజనీరింగ్ ఇచ్చిన చందా మొన్న ఈ దందా కోసమేనా? 200 కోట్లు ఏదో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి నేను చెక్ ఇచ్చిన చూసిన ఈ దందా కోసమేనా? ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండానా లేకపోతే కొడంగల్ వర్క్ కోసమా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నాకు తెలుసు రేవంత్ రెడ్డికి సిగ్గు ఎగ్గు నీతి ఇట్లాంటి ఏమి కూడా లేవు. ఈరోజు ఇంకో వార్త చూసిన పేపర్లో 5,560 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్లనట గండిపేటల కలిపి గండిపేటలకి వెళ్ళి మూసిలో వస్తారట. నిన్న మొన్నటి దాకానేమో కాళేశ్వరం కొట్టుకుపోయింది, లక్ష కోట్ల అవినీతి పాలైంది, లక్ష కోట్లు మొత్తం గంగల కలిసింది అని మాట్లాడినోడే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చిల్లరగాళ్ళు. ఈరోజు వాళ్లే అదే గోదావరి జిల్లాలు, అదే గోదావరి మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అక్కడి నుంచే మలపాలనే ప్రయత్నం 5,560. ఇది ఇంకొక స్కాము, ఇది ఇంకొక లూటి. 4,350 కోట్లది ఒక స్కామ్, ఇది రెండోది కాబోతున్న స్కామ్ నేను ముందే చెప్తున్నా మీకు. ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు పత్రికామిత్రులు, 18 మే 2023 నాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మేము తీర్మానం చేసినాం గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసి ప్రాజెక్టు అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది. కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం 1,100 కోట్లు. కొండపోచమ్మ సాగర్ నుండి చేస్తే 1,100 కోట్లలో అయ్యే పనిని 5,500 కోట్లకు పెంచడం అంటేనే ఇదొక స్కామ్. ఇది ఈరోజు నేను చెప్తున్న రాసి పెట్టుకోండి. ఈరోజు 6 నవంబర్, ఇది మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది. వాటాలు అన్నీ కూడా మాట్లాడుకున్నారు, లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్కి ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, ఇక్కడనేమో నీ డిపార్ట్మెంటే చెప్తుంది కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలని. మరి ఈ వర్క్ కూడా నువ్వు ఆల్రెడీ మాట్లాడుకున్నావు అనేది మాకు విశ్వసనీయంగా వస్తున్న సమాచారం. దీని వెంటనే నేను ఇంకో మాట కూడా అధికారులకు చెప్తా ఉన్నా. ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, మీరు మొన్ననే చూసుంటారు బీజేపీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శాసనసభ పక్ష నాయకుడు, రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుంది తొందరలో అని. మీరు పిచ్చి పిచ్చి చేసి రేవంత్ రెడ్డి ఆడిచినట్టు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయి, మళ్ళీ తర్వాత మమ్మల్ని అనొద్దు. ఎందుకంటే వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వమే. మీరు ఆయన చెప్పినట్టల్లా తోకాడిచ్చి గతంలో 1,100 కోట్లు ఉన్నదాన్ని 5,500 కోట్లు చేస్తాం, రేవంత్ రెడ్డి ఏదో చక్రవర్తి, ఆయన ఏదో రారాజు, ఆయన శాశ్వతంగా ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడని మీరు అనుకుంటే ఇంజనీర్లకు చెప్తా ఉన్నా, ఐఏఎస్ అధికారులు ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా ఈ స్కామ్ మీద మా ప్రభుత్వం వచ్చినాక ముమ్మాటికి ఎంక్వైరీ చేయిస్తాం. 1,100 కోట్లతో అయిపోయేదాన్ని 5,500 కోట్లు ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఏ సంస్థ ఆఫీసులో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారో కూడా మాకు తెలుసు, ఎక్కడెక్కడ తయారవుతున్నాయో కూడా మాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను బాగుండదు పేరు, కానీ ఇది ఎవరితో మాట్లాడుకున్నారో కూడా నేను ఇప్పుడే చెప్పిన, ఇక వాళ్ళు రేపు ఏం జరగబోతా ఉందో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాను.